వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు చెప్పండి. బాగున్నానని చెప్తున్నా కానీ 50 రోజులైందని ఇంట్లో ఉండి అబ్బా ఇంకా చాలా అనిపిస్తుంది. కానీ కష్టమే ఉందండి, 50 రోజుల నుంచి ఇంట్లో ఉన్నా కూడా కేసులు తగ్గినట్టయితే అనిపిస్తలేదు, కేసులు పెరిగినట్టే అనిపిస్తుంది. ఎప్పుడు ఏదో ఒక న్యూస్ వస్తున్నా, న్యూస్లో వస్తుంటే చూస్తుంటే ఏంటంటే పుట్టలు పుట్టలు పెరిగినట్టు చెప్తుండ్రు. మా దగ్గర అయితే రోజు రోజుకి అమ్మో వేలల్లోనే పెరిగిపోతుండ్రు. నిజంగా చాలా డేంజర్ ఉంది పరిస్థితి. ఇంకేమీ లేదు, మనమే దాంతో ఫైటింగ్ చేయడానికి స్ట్రాంగ్ అవ్వాలి అంతే. ఇప్పుడు ఇలా కరోనా పక్కన ఉంటే మనం ఇలా ఉంటాం కదా, ఇంకా దీని దగ్గరికి రానివ్వకుండా మన జర్నీ అనేది స్టార్ట్ చేయాలి మనం. ఇంకా ఏంటంటే సేఫ్టీ తీసుకుంటూ లాక్డౌన్ తీసేసిన తర్వాత జాగ్రత్తగా మనం మన ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలండి. ఇదైతే పోయేలాగే తొందరగా పోతే బాగుండు, కాకపోతే ఇంకా పట్టేలాగే ఉందండి. చిన్న చిన్న ఊర్లో సరే కొంచెం తక్కువనే అనిపిస్తుంది, కాకపోతే మా దగ్గర అయితే ఓ ఘోరంగా ఉందండి. అసలు బయటికి కార్ నెల వరకు బయటకు కూడా వెళ్ళలేమేమో మేము, అసలు అలా ఉంది. పోనీ అండి, ఈరోజు వీడియో వెళ్ళిపోదాం మనమైతే వీడియోలోకి. వీడియోలో మంచి మంచి ఐటమ్స్ కనబడుతున్నాయి మీకు. ఇవన్నీ నేను ఉగాది కోసం షాపింగ్ చేసినండి. ఉగాది పోయింది, ఉగాది కోసం ఏంటంటే కొంచెం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తక్కువ రేట్లు అన్నీ దొరికితే షాపింగ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చీర అన్నీ రెడీ చేసుకుని, గోల్డ్ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట షాప్ ఉగాది కోసం. మా దగ్గర చాలా బాగా జరుగుద్ది తెలుగు వాళ్ళందరితో కలిపి. కానీ ఉగాది ఫంక్షనే జరగకుండా అయిపోయిందండి. ఉగాదికి ముందే స్టార్ట్ అయిపోయింది ఇది. ఉగాది పోయిన తర్వాత ఫోన్లో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత చేసుకుందాం అనుకున్నాం, కాలేదు. మళ్ళీ తర్వాత లాక్డౌన్ పెట్టారు, అది కూడా పోయిన తర్వాత చేసుకుందాం అనుకున్నాం, మళ్ళీ పొడిగించారు. ఇంకా ఉగాది చేసుకునే ఛాన్స్ అయితే లేదు. అవిటిని చూసుకుంటే మురుపు కూడా అవుతుంది రోజు. నేను అందులో ఏంటంటే ఈ ఏమంటారు, చాలా వస్తువులు నేను తక్కువ రేటుకి వస్తున్నాయని పెట్టుకోను, ఆయన కూడా ఒక్కరోజు కోసమని కొనుక్కున్నాను నేను. అంటే ప్రతి ఇయర్ వస్తుంది కదా, అప్పుడు యూజ్ అవుతాయి కదా అని. అంటే మా దగ్గర 4 గ్రామ్స్ అవి జరుగుతాయి, వాటి కోసం కావాలి. అలా కొని పెట్టుకున్నాండి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. అండ్ నేను ముంబైలో ఈ 13-14 ఇయర్స్లో చేసిన షాపింగ్ మొత్తం చూపిస్తా అండి మీకు. లోకల్ ట్రెండ్స్లో ఎక్కినప్పుడు కూడా నేను షాపింగ్ చేసిన లోకల్ ట్రెండ్స్ ఎక్కితే ఇలా తెలుసా, ఇయర్ టాప్స్, హెయిర్ బ్యాండ్స్ రకరకాలు వస్తాయండి. చాలా తక్కువ రేటు, 10 రూపాయలకు ఒక ఐటమ్, 5 రూపీస్కి ఐటమ్ కూడా ఉంటుంది, చాలా వస్తాయి. ఆ షాపింగ్ కూడా మీకు చూపిస్తాను. కానీ చాలా బాగుంటాయి, రేట్స్ తక్కువ, డిజైన్స్ ఎక్కువ అన్నమాట. డిజైన్స్ రకరకాలుగా దొరుకుతాయి. అవి నేను చాలా కొన్నాయి 13-14 ఇయర్స్. నేను ముంబైలో చేసిన షాపింగ్ మొత్తం చూపిస్తాను. ఇదైతే నేను ప్రాఫిట్ మార్కెట్లో తీసుకున్నా, అంటే వీటిలో ప్రాఫిట్ మార్కెట్లో హోల్సేల్ షాప్ ఉంటుంది, అక్కడ తీసుకున్నా తక్కువ రేటు, చాలా తక్కువ రేటు. కాకపోతే కలర్ అంత గ్యారంటీ కాదులేండి, కలర్ గ్యారంటీ కాదు. తక్కువ రేట్ అంటే అర్థమవుతుంది కదా, 1 గ్రామ్ గోల్డ్ అని చెప్తారు కానీ తక్కువ రేట్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి మనం. చూపిస్తాను, చూసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా గారిని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కొట్టండి. అప్పుడు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏం లాస్ ఏం లేదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే. ప్రతి నేను నా కలెక్షన్ మొత్తం చూపిస్తా, చూసేయండి. ఫుల్ టైంపాస్ వీడియో అండి, మొత్తం వీడియో చూసేయండి. ఓకేనా? ఇదంతా నా జ్యువెలరీ కలెక్షన్, 1 గ్రామ్ గోల్డ్ ఇదంతా. ఇదేమో నార్మల్ ఆర్టిఫిషియల్ ఉంటాయి కదా, అవి ఇవన్నీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటా. చూడండి నా గోల్డ్, చిచ్చి గోల్డ్ కాదు, ఏంటి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది. చూడండి, ఇది నా ఫేవరెట్ హారం అన్నమాట. ఇది 300 రూపీస్లో తీసుకున్న లక్ష్మీదేవితో ఉంటుంది. ఒకసారి అయితే మొత్తం చూసేయండి. ఇదొకటి, ఇది 100-150 రూపాయలలో తీసుకున్నా అండి. ఈ చాకర్ వచ్చేసి 500 రూపీస్, దానిపైన ఇయర్ టాప్స్ ఇవి. ఇవైతే 50 రూపాయలలో అలాగే రోడ్ పైన తీసుకునేవి, ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఇదేమో పాపడి బిల్ల, దీనిపైకి సెట్ అలా తీసుకున్నా. ఇవేమో చేతి వంకీలు ఉంటాయి కదా, ఇవి రెండు కలిపి 500 ఇవి. ఇదేమో నా ఉడ్డానం, ఇది కొంచెం ఎక్కువ కష్టపడ్డదండి. ఇది 3000 రూపీస్ అలా పడింది, ఇది 3000 రూపీస్ పడింది. అది ఇప్పుడు చూపిస్తాను మీకు క్లియర్గా ఒక్కొక్కటి. ఫస్ట్ అయితే నా హారం ఇది, ఇది 300 ఇది. ఇది ఘాట్ కోపర్లో తీసుకున్నా, మొత్తం లక్ష్మీదేవి ఉన్నాయి చూడండి. గ్రీన్ స్టోన్స్ ఇలా వస్తాయి, రెడ్ స్టోన్స్ ఇలా వస్తాయి, ఇలా మొత్తం లక్ష్మీదేవి. ఇది చాలా బాగుంటుంది, 300 రూపీస్ ఇది. తీసుకొని 3 ఇయర్స్ అయింది, ఇప్పుడు తీసుకోలేదు కానీ చాలా బాగుందండి. ఇది ఇప్పుడు కొంచెం కలర్ పోతుంది. దీనిపైన ఇయర్ టర్మ్స్ అలా ఏమీ రాలేదు, సింగిల్గా తీసుకున్నా. ఇదొకటండి, ఇది 100-150 అంతే పడింది. మొత్తం వైట్ స్టోన్స్,
మొత్తం వైట్ స్టోన్స్ చూడండి, వైట్ స్టోన్స్ మొత్తం. దీనిపైన కూడా ఇయర్ టాప్స్ ఏమీ రాలేదు. ఇది 100 150 ఇది. ఇది తీసుకొని కూడా ఒక 2-3 ఇయర్స్ అయింది, ఇప్పుడు కాదు ఇది. ఇవైతే మాటీలు ఒక 50 రూపాయలు అలా తీసుకున్నాండి రోడ్డు పైన. బాగున్నాయి కదా అని తీసుకున్నా, తక్కువ రేటే కదా అని. కానీ ఎప్పుడు యూజ్ చేయలే అండి, పెద్ద పెద్దగా అనిపిస్తున్నాయి. మరి పిల్లలు అంటులకు బాగుంటుంది. ఇదైతే చాకర్ అండి, ఇది 500 పడింది. ఇది 500, ఇది క్లియర్గా కనబడట్లేదు. ఫస్ట్ అయితే ఇలా చూపిస్తా, తర్వాత మీకు ఒక్కొక్కటి సింగిల్గా చూపిస్తా నేను. ఫస్ట్ అయితే నా ఫేవరెట్ హారం ఇది. ఇది 300 రూపీస్, ఇది 2-3 ఇయర్స్ అయిపోయిందండి. 300 రూపీస్లో తీసుకున్న ఇది. దీనిపైనకైతే చెవులకు ఏమీ రాలేదు. ఇలా గ్రీన్ కలరు, రెడ్ కలర్ స్టోన్స్ వచ్చినాయి. మొత్తం లక్ష్మీదేవితోని ఇలా బిల్లలు, ఇలా లక్ష్మీదేవి డిజైన్తో ఇలా వస్తాయి మొత్తం. ఇదైతే సూపర్ ఉంటుందండి. ఇది పిక్ ఉంది, పిక్ కూడా పెడుతుంది. 300 రూపీస్ ఓన్లీ ఇది. ఇది తీసుకున్న ఒక 2-3 ఇయర్స్ అయింది, చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం కలర్ అనేది చైన్ దగ్గర అలా పోతుంది. వెనకాల పెట్టుకునే చైన్ ఉంటాయి కదా అక్కడ. 300 రూపీస్ అంటే చాలా యూజ్ అయింది రండి. ఇది ఇక్కడ ఫంక్షన్స్ ఉంటే నేను ఇలాంటివి వేసుకుంటా అండి ముంబైలో. ఇది ఒకటి. ఇది 100 150 అలా పడింది. ఇది ఇది కూడా తీసుకొని చాలా రోజులైంది. మనం ఊర్లో అయితే గోల్డ్ ఎక్కువ వేసుకుంటాం, కానీ ఇక్కడ ఎక్కువ అంత గోల్డ్ ఏమి వేసుకోరండి. మామూలు ఇలాంటివి. ఇవైతే మాటీలు ఇవి. ఇవి 50 రూపీస్లో అలా తీసుకున్నా అండి. 50 రూపీస్, 50 రూపాయలు అలా రోడ్డు పైన కనబడితే. కానీ చాలా బాగున్నాయి, ఎప్పుడు పెట్టుకోలేదు. ఇదేమో మెడలో పెట్టుకునే చాకర్ ఉంటుంది కదా అది. ఇది 500 పడింది. 500 విత్ ఇయర్ టాప్స్ కూడా, ఇయర్ టాప్స్తో 500 పడింది ఇది. ఇది ప్రాఫిట్ మార్కెట్లో. ఇదేమో పాపిడి బిల్ ఉంటుంది కదా, ఇది విడిగా తీసుకున్నా మ్యాచింగ్ వీటికి. ఇది ఎప్పుడు పెట్టుకోలే అండి, ఎప్పుడు పెట్టుకోలే తీసుకున్నా. ఇవి రీసెంట్గా తీసుకున్నా. ఇవేమో హ్యాండ్ వంకీలు ఉంటాయి కదా, చేతికి పెట్టుకున్న వంకీలు. అవి చాకర్స్ డిజైన్లో అలాగే ఉంటాయి. ఇవి రెండు కలిపి 500 పడింది. రెండు కలిపి ఇది 500 పడింది. నెమలి పించాలి ఇలా చూడండి. నెమలి పించాలు వచ్చి గ్రీన్ స్టోన్ రెడ్, రెండు కలిపి 500 అంటే తక్కువ రేట్ ఉంది కదా అని తీసుకున్నా. బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చినాయి. ఇదైతే నా ఉడ్డానం. ఇది ఓన్లీ ఉగాది రోజే యూజ్ చేస్తాం, ఆ తర్వాత ఎప్పుడు యూజ్ చేయం. ఉగాది చాలా బాగా జరుగుద్ది అన్నమాట. ఇక్కడ నెమలి పించాలతో ఈ వడ్డానం అయితే చాలా కాస్ట్ అండి. ఇది 3000 అలా పెట్టి తీసుకున్నా నేను. నెమలి పించాలు చూడండి, రెడ్ స్టోన్స్లో నెమలి పించాలు, మొత్తం వైట్ స్టోను. ఇది ఒక 2-3 ఇయర్స్ అయింది ఇది తీసుకొని. ఇది చాలాసార్లు యూజ్ చేసిన నేను. మొత్తం ఇదన్నమాట. ఇంకా చిన్న చిన్నవి చూపిస్తాను మీకు. ఇవన్నీ తీసేసి మళ్ళీ ఇదే ప్లేస్లో అవన్నీ పెట్టి చిన్న చిన్నవి చూపిస్తే ఎటు వెళ్ళకండి చూడండి. ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి. బాగున్నాయి కదా తక్కువ రేట్లో. అప్పుడప్పుడు పెట్టుకోవడానికి బాగానే ఉంటాయండి. అప్పుడప్పుడు ఏంటి ఫంక్షన్స్లలో పెట్టుకోవడానికి బాగున్నాయి, బాగుంటాయి. నెక్స్ట్ వేరే చూపిస్తా. ఇవేమో కొన్ని ఇయర్ టాప్స్. ఇవి లోకల్ ట్రైన్స్ ఎక్కినప్పుడు, లోకల్ ట్రైన్ ఎక్కినప్పుడు సెట్కి సెట్ అయిన ట్రైన్లోనే కొనుక్కున్నా. గ్లాస్ ఇవి అంటే మనం 10 రూపీస్, 15 రూపీస్ ఈచ్ వన్ పడింది. అలా ఒక డజన్ తీసుకుని అందులో ఒకటి పగిలిపోయింది. గ్లాస్ అండి ఇవి, గ్లాస్ ఇవి. కాకపోతే డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి. ఇదొక డిజైను, ఇదొక డిజైను. ఒక్క నిమిషం నేను ఒక్కొక్కటి మీకు డిజైన్ డిజైన్గా చూపిస్తా ఓపెన్ చేసి చూడండి. ఇవన్నీ డజన్ సెట్కి సెట్ తీసుకున్నాను అనమాట. ఈచ్ వన్ 10 రూపీస్, 15 అంతే పడింది. చాలా రోజులేని తీసుకొని ఒక్కడొకసారి పెట్టుకున్నా విరిగిపోయింది. కొంచెం 2 రోజులు ఉంచుకునేసరికి పగిలిపోయింది అనమాట. గ్లాసు ఇవి, ఇవి రకరకాల డిజైన్లు చూడండి, రకరకాల కలర్స్.
ఇలాగా మళ్ళీ ఒకటి వచ్చేసి చూడండి ఇలాగా ఇలాగా ఇదైతే వైట్ కలర్లో ఉంది చూడండి వైట్ ఇలాగా నెక్స్ట్ ఇదొకటి చూడండి బ్లూ కలర్లో నెక్స్ట్ ఇదొకటి బెల్లం కలర్లో చూడండి బెల్లం కలర్లో ఇది చూడండి ఇలాగా నెక్స్ట్ ఇది బ్లూ ఇప్పుడు చూసారు కదా నెక్స్ట్ ఇదొకటి స్కై బ్లూ కలర్లో కలర్లు కలర్లు మ్యాచింగ్ బాగుంటుందని తీసుకున్నాండి కాకపోతే ఎప్పుడు పెట్టుకోలే ఇప్పుడు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు ఎప్పుడు నేను ఇవి ఒక చాలా రోజులు ఒక 10 ఇయర్స్ అయిందేమో అప్పటి నుంచి నేను ఇలాగే దాచిపెట్టుకుని ఉంది అంతే అచ్చిచ్చిచ్చు ఇవన్నీ సర్దుకోవాలి మళ్ళీ తర్వాత పెట్టుతా చూడండి ఇలా గ్లాస్తోనే ఇదొకటి గ్రీన్ కలర్లో ఇదొకటి ఇలా లవ్ సింబల్లో రెడ్ కలరు ఇదొకటి మొత్తం 11 ఉన్నాయా 11 ఉంటాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 11 అన్నమాట ఒక్కటి మాత్రం ఒక సెట్ పగిలిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇవి చిన్న చిన్న చిన్నవి లోకల్ ట్రెండ్స్లో తీసుకున్నాయి ఇవి కూడా లోకల్ ట్రెండ్స్ ఎక్కినప్పుడు ఇది 5 రూపీస్ 10 రూపీస్ అంతే ఇవి 5 రూపీస్ 10 రూపీస్ ఈచ్ వన్ ఇలాగ ఇలా కిందికి ఇవేమో చేతితో చేసిన థ్రెడ్ ఉంటాయి కదా ఆ బుట్టాలు ఇవి ఇవి కూడా థ్రెడ్వే ఇవన్నీ లోకల్ ట్రెండ్లో తీసుకున్నాయి ఇవేమో థ్రెడ్ ఇవి గిఫ్ట్ అన్నమాట ఇవి కొన్నాయి కాదు ఇవి ఈ థ్రెడ్ ఇవన్నీ గిఫ్ట్ ఇవి మాత్రం కొనుక్కున్నాయి ఇదొక సెట్ చిన్న చిన్నవి బాగుంటాయి కదా అని తీసుకున్నా కానీ యూజ్ చేయడం లేదండి ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్లో ఇవన్నీ గుర్తొస్తున్నాయి అయ్యో ఎప్పుడు యూజ్ చేయాలి ఎప్పుడు పెట్టుకొని మనం ఫంక్షన్కి వెళ్తాం ఎన్ని రోజులు ఇలాగే ఉండడం అని ఎందుకంటే 2 మంత్స్ అయిపోవడానికి వచ్చింది ఇప్పుడు అన్నీ గుర్తొస్తుంటే నేను మీకు తీసి చూపిస్తున్నా అన్నీ ఇదండి నా టోటల్ ఒక 14 ఇయర్స్ షాపింగ్ మొత్తం అన్నమాట ఎలా ఉన్నాయి చెప్పండి వీడియోలు ఎంత మాత్రం చాలా పెద్దగా ఉంటుందేమో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్. ఇవైతే మామూలు థ్రెడ్ అండి థ్రెడ్ వర్క్ ఉంటాయి కదా అవి ఆ ఇయర్ టాప్స్ అన్నమాట ఇవి ఎలా ఉందండి జ్యువెలరీ కలెక్షన్ నేను ఆఫే చూపించిన అండి ఇంకొక ఆఫ్ అనేది పార్ట్ 2లో చూపిస్తే ఎందుకంటే వీడియోలు ఎంత 30 మినిట్స్ అవుతుందండి 30 మినిట్స్ అంటే చాలా ఓవరు పార్ట్ 1 పార్ట్ 2 అలా చేసే ఎంత కట్ చేసి చూపించినా కూడా ఏంటంటే 30 మినిట్స్ ఎబో అయింది అనమాట ఇక నేను ఏంటంటే ఆఫ్ అనేది ఇప్పుడు చూపించిన ఆఫ్ అనేది పార్ట్ 2లో నేను చూపిస్తే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందనేది కమెంట్స్లో చెప్పండి చాలా లోకల్ ట్రెండ్స్లో ఎక్కినప్పుడు అయితే చాలా మంచి దొరుకుతుంది చాలా మిస్ అవుతుంది అసలు చాలా ఇలాంటి కొంప మంచి రోగం వచ్చిందండి చాలా అంటే చాలా ఎవరో చేసింది ఎవరో అనుభవించడం అన్నట్టు ఆ మైక్లో మనం అనుభవిస్తున్నాం ఏం చేద్దాం పోనీయండి మన సేఫ్టీ మన పిల్లల కోసం మనం ఇలాగే ఉండాల్సిందే ఇంట్లోనే మళ్ళీ కలుద్దాం మరొక వీడియో కాదు పార్ట్ 2లో బై బై టేక్ కేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి ఏమీ కాదు సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కొత్త యూట్యూబర్స్ని సపోర్ట్ అవసరము సబ్స్క్రైబ్ మై ఛానల్